బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, ASN డిగ్రీ కాలేజ్, ఎదురు బజారు, తెనాలి. వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి. గత 45 సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ. డైరెక్టర్ BJRK. ఫోన్ 701-36-06-008. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తెనాలిలోని సూర్య శిల్పశాలలో అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. 2 అడుగుల ఎత్తు నుండి 29 అడుగుల ఎత్తు వరకు వివిధ భంగిమలలో ఈ విగ్రహాల ప్రదర్శన ఉంచారు. విగ్రహాలలో ముఖ్యంగా అంబేద్కర్ కుర్చీలో కూర్చొని రాజ్యాంగం రచిస్తున్నట్లుగా ఉన్న విగ్రహానికి మంచి గుర్తింపు వచ్చిందని, వివిధ రాష్ట్రాల నుంచి ఈ విగ్రహాలకు మంచి గిరాకీ ఉన్నట్లు వివరించారు శిల్పశాల నిర్వాహకులు. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఇప్పటికే కొన్ని విగ్రహాలు పంపించామని, 9 అడుగుల అంబేద్కర్ కూర్చున్న విధంగా ఉన్న కాంస్య విగ్రహాన్ని తయారు చేసి ముంబాయికి పంపిస్తున్నట్లుగా శిల్పశాల నిర్వాహకులు కాటూరు వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు తెలియజేశారు. నిలుపగలిగయోధులే రమ్మా, ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. మర చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ని పిడికిలెత్తరో అహజననౌ జన అజ్ఞానౌ తొలుచుట కొరకో, గాజై భీమని గుంతెత్తి నినదించాలో. అహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో,
విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ, అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిన జన కోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జైవించండ, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట, మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జైబీం జైబీం జనకుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జైబీం జైబీం ఒక యుద్ధ నినాదం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని మా సూర్య శిల్పశాల కంచలపాలెం బ్రాంచ్లో ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలతో మేము భారీ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఈ ప్రదర్శన నందు 2 అడుగుల నుంచి 29 అడుగుల విగ్రహాల వరకు ప్రదర్శనగా ఏర్పాటు చేశాం. అంబేద్కర్ గారి విగ్రహాల తయారీలో మాకు మన రాష్ట్రంలో కాకుండా మరి భారతదేశం మొత్తం ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల నుంచి మాకు అంబేద్కర్ విగ్రహాలు మరి ఆర్డర్ వస్తూ ఉంటాయి. ఫస్ట్గా మొట్టమొదటిసారిగా మేము తెలంగాణకి కూర్చొని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తున్నట్టుగా మరి కుర్చీలో కూర్చొని రాస్తున్నట్టుగా విగ్రహాన్ని తయారు చేశాం. అది ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు మరి మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా విరిగా విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. మరి అవి ఇంటర్నెట్ లాగా ద్వారా చూసిన ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఇటీవల గుజరాత్కి కూడా 2 విగ్రహాలు పంపడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మరి మన ఆర్థిక రాజధాని అయిన బాంబేకి 8 అడుగుల మరి కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ గారు కుర్చీలో కూర్చొని రాస్తున్నట్టుగా బాంబేకి తయారు చేస్తున్నాం. ఇట్లాగే ఎన్నో రాష్ట్రాల నుంచి మరి తెనాలి ఎంతో మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక మారుమూల పట్టడానికి మరి ఎక్కడెక్కడ నుంచో మరి ఇతర దేశాల నుంచే కాకుండా మన భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి మరి విగ్రహాలకు ఇక్కడ రావడం మాకు ఆనందంగా ఉంది. ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మేము రకరకాల సైజుల్లో వివిధ మెటీరియల్స్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబేద్కర్ విగ్రహాలని తయారు చేశాము. మనం ఎప్పుడు చూసే నిలబడిన అంబేద్కర్ విగ్రహం కాకుండా వారిని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ కూర్చున్న స్టైల్లో మేము ఒక విగ్రహం తయారు చేయడం జరిగింది. దానికి మాకు ప్రత్యేక గుర్తింపు రావడంతో రాజ్యాంగం రాసిస్తున్నట్లు, అలాగే రాజ్యాంగాన్ని బోధిస్తున్నట్టు, కుర్చీలో కూర్చొని బోధిస్తున్నట్లు అట డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబేద్కర్ విగ్రహాలని ప్రత్యేకంగా మేము తయారు చేసాము. వీటి ద్వారా మన రాష్ట్రాన్ని కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ప్రత్యేకంగా తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఈ విగ్రహాలని అంటే రెగ్యులర్గా అందరూ నిలబడిన స్టైల్లో చూస్తున్నారు కాబట్టి కొత్తగా కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ కూర్చున్న విగ్రహాలని పార్లమెంట్ మీద కూర్చున్న అంబేద్కర్ విగ్రహాలను పెట్టడానికి మొక్కు చూపిస్తూ ఉన్నారు. 134th బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఇక్కడ మా సూర్య శిల్పశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాటమీతో దాన్ని చేయడం జరిగింది. ఇలాగే ఇప్పుడు కొత్తగా మేము 3D ప్రింటింగ్ గానే కాకుండా 3D టెక్నాలజీని 3D స్కానింగ్ అండ్ టెక్నాలజీని అన్నీ అడాప్ట్ చేసుకొని ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేసాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వర్చువల్ రియాలిటీ కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీని యూస్ చేసుకొని డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ విగ్రహాలు ఇంకా రియలిస్టిక్గా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్చర్తో మనం ప్రొడ్యూస్ చేయగలమని నేను సదర్భంగా చెప్తున్నాను. అలాగే చిన్న విగ్రహాలే కాకుండా ఒక అంగుళం నుంచే కాకుండా 150 ఎత్తు కూడా నేను అదొక లిమిట్ అని చెప్పాము. ఏ లిమిట్కి అద్దు లేకుండా చేయగలిగే సత్తా మేము చూపిస్తామని, అలాగే దానికోసం 5-axis మెషిన్స్ కానీ ఫుల్ ఫ్లెచ్డ్గా 3D ప్రింటింగ్ టెక్నాలజీని కానీ అడాప్ట్ చేసుకొని త్వరలో ఇక్కడే కంచలపాలెంలో ఇంకా పెద్ద ప్రాజెక్ట్ని మీకు చూపిస్తామని